నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం తాండూరు కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బోయ్ అశోక్ గారితో వారిని అడిగి వారి బాల్యానికి సంబంధించిన కానీ అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాజకీయ ప్రస్థానానికి సంబంధించి కానీ మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఎలా ఉన్నారు అశోక్ గారు మీ బాల్యానికి సంబంధించిన వివరాలు మాకు చెప్తారా మాది విలేజ్ తాండూరు మండల్ విలేజ్ గ్రామం కరణ్ కోట్ పుట్టి పెరిగింది కరణ్గోట్లా చదువుకున్నది ఇంటర్ వరకు ఇంటర్ తాండూళ్ళ ఇంటర్ వరకు చదువుకున్నారు ఇంక అక్కడితో మీ చదువుని ఆపే ఆపేసి ఓకే మీ మా తల్లిదండ్రులు ఏం చేస్తాం వ్యవసాయం మేడం ఫోర్ మెంబర్స్ మేము అనదములం లాస్ట్ నేను ఒక శిష్యం అవును ఏడు మంది మేము ఫ్యామిలీ ఓకే అంటే ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కళ్ళైనా ఈ పాలిటిక్స్ సైడ్ వచ్చింది మీ ఫ్యామిలీ ఒక ఎవరైనా ఇంటర్నొక్క మీరు ఒక్కళ్ళే వచ్చారా మీరు రాజకీయాల్లోకి రావడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా అంటే మాకు రెండు వేల పదమూడులో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా మేడం నేను మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఆందోళనలో నేను పార్టీలో జాయిన్ అయినా అలాగే అశోక్ గారు మీరు రాజకీయాలు అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్తో మీరు వచ్చానని చెప్తున్నారు మరి ఇలా పాలిటిక్స్లోకి వస్తానంటే బేసిక్గా పేరెంట్స్ ఏం చెప్తారంటే మంచి చదువుకోవాలి పిల్లలు బాగా సెటిల్ అవ్వాలని అంటూ ఉంటారు కదా మరి మీ పేరెంట్స్ ఏమి మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదు అంటే వద్దు రాజకీయాలు ఎందుకని నేను చెప్పలేదు నాకు ఫుల్ సపోర్టు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ చేసింది మేడం అంటే ఏ ఏ రకంగా సపోర్ట్ చేసేవాళ్ళు నాన్నగారు కానీ అంటే మా ఫ్యామిలీలు ఎవరు రాజకీయంలో లేరు కొద్దిగా నేను రాజకీయంలో వెళ్ళినా కొన్ని నేను మా సేవా కార్యక్రమాలు అవన్నీ చూసి కూడా కొద్దిగా తర్వాత మా ఫాదర్ వాళ్ళు కూడా మాకు బ్యాక్ సపోర్ట్ చేసిండి మేడం ఉండమని చెప్పి అలాగే మీ అన్నదమ్ములు కానీ మీ సిస్టర్స్ సైడ్ నుంచి కానీ వాళ్ళ నుంచి ఎలా ఉండేది మీకు సపోర్ట్ ఏమి లేదు అందరు సపోర్ట్ ఉన్నా మేడం ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తాండూరులో ప్రజెంట్ టీఆర్ఎస్ హవా నడుస్తుంది మరి ఈ టైంలో కాంగ్రెస్ మళ్ళీ నెట్టుకొస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేడం తాండూరులో కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఉన్నది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచింది రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో వెళ్ళు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిపోయారు కదా మరి పార్టీ నుంచి ఏ రకంగా మళ్ళీ నెట్టుకు అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తారు మేడం మళ్ళీ పోయిన వాళ్ళందరూ మళ్ళీ ఏదో అంటే ఇక అధికారం పార్టీ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పి ఆయనకు పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు కాబట్టి ఆయనకు పనిచేస్తుండ్రు కాబట్టి ఆయన వెంబడి వెళ్ళారు తప్ప మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా టీఆర్ఎస్ దాని తర్వాత ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే బీజేపీది కూడా బాగానే బీజేపీ పార్టీ కూడా బాగానే పుంజుకొని వస్తుంది కాంగ్రెస్ కొంత వెనకబడిందనే చెప్పుకోవచ్చు మీరు చెప్తున్నట్లుగా చూసుకుంటే ప్రజెంట్ ఈ రెండిటిది నడుస్తుంది కాంగ్రెస్ అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల గెలవడం అనేది జరుగుతుంది అది మా కాంగ్రెస్ పెద్దల నుంచి ఇదైతుంది మేడం పార్టీ ఒడిపో కారణం పెద్దలు సీనియర్ నాయకులు వాళ్ళు వాళ్ళది వాళ్ళకు పడరాక వాళ్ళు పార్టీని నాశనం చేస్తున్నారు కొంతమంది కేసీఆర్ కూడా దాంట్లో పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు యువకుడు మాకు రేవంత్ రెడ్డి అన్న అంటే మాకు అభిమానం రేవంత్ రెడ్డి అన్న టీం పీసీసీ ఇవ్వాలని చెప్పి మేము ఆయన ముందు ఆయన ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము యువకుల మొత్తం మేము చాలా ఆయన ఏమి కార్యక్రమాలు చేసినా తెలంగాణ స్టేట్ మొత్తం పాదయాత్ర చేయనిక కూడా రాడు ఉన్నాడు అటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేడం అలాగే తాండూరులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని అనుకోవచ్చా టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్లో ఉంటే ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచి వాళ్ళు టిఆర్ఎస్లో చేరి కొంతమంది పేర్లు ఏమి చెప్పలేను నేను చాలామంది అట్లా యూజ్ చేసుకున్నారు మేడం కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇక్కడ ఉండి గెలిచి వాళ్ళు టీఆర్ఎస్లో అవును అంటే మీరు అలాగే మీరు ఎంపీటీసీగా ఓడిపోవడం జరిగింది కదా అంటే ఎందుకలా అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు అనుకోవచ్చా లేదు మేడం ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ నన్ను గుర్తించి నేను డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఒక సామాన్య మనిషిని నేను నాకు నిలబడ ఆపోజిట్ క్యాండిడేటు పెద్ద మనిషి ఆయనకు పోటీకి నిలబడిక కూడా ఒకరు కూడా ముందుకు రాలేరు నేను ఆయనకు పో పోటీకి ఆల్రెడీ ప్రజెంట్ ఎబిటీస్ ఆయన మళ్ళీ సెకండ్ అయినది ఆయనకు నేను ఆపోజిట్ వేసి నాకు ప్రజలు మాత్రం మంచిగా గుర్తించారు నాకు నేను ఓడిపోయినాన్ని నేను అనుకోలే మేడం గెలిచినా భావిస్తున్నాను గెలిపే భావిస్తున్నాను దాన్ని ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు కారణాలు అంటే కొంత వాళ్ళు కొంతమంది భయ భయపెట్టిచ్చిన డాగులేసి కొంతమందికి వాళ్ళు ఆ విధంగా కొంతమంది ప్రజలు భయపడి కొంతమంది అలా చేశారు అలాగే చూసుకున్నట్లయితే ఇవా ఇవాళ టీఆర్ఎస్ పాలనలో తాండూరు అభివృద్ధి చెందని మీరు అనుకుంటున్నారా ఎక్కడ అభివృద్ధి చెందలేదు మేడం ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం అధ్వనంగా మారినాయి మేము మా కరణ్కోట్ రోడ్ అయితే పూర గౌతపూర్ నుండి పూర మొత్తం తాండూరు నుంచి కరణ్కోట్ వరకు రోడ్డు మొత్తం అధ్వనంగా మారింది మేడం ఇక్కడ చించెల్లి రోడ్డు కానీ కరణ్కోట్ రోడ్ కానీ మొత్తం రోడ్లు మొత్తం అద్వానంగా మారింది ఎక్కడ డెవలప్ అనేది లేదు మేడం ఈ తాండూరు దీనిలో సంబంధించి ఊరికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానివ్వండి ఇంకేమైనా అంటే వాటర్కి సంబంధించి రోడ్లనే కాదు మిగిలినవి కూడా చాలానే ఉంటాయి కదా కార్యక్రమాలు అనేవి వాటికి సంబంధించి ఏమన్నా కొంతలో కొంత అభివృద్ధి అనుకుంటున్నారా మీరు అంటే కొంత వరకు అయితే చెందింది మేడం వాటర్ కానీ అదే కానీ కొత్త మిషన్ బాగా అయితే వాటర్ కొద్దిగా విలే వచ్చినాయి కాకపోతే కొన్ని హామీలు అయితే ఇచ్చిన రోజు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఆ హామీలు నెరవేర్చలేరు మేడం డబుల్ బెడ్రూమే కానీ దళితులకు మూడు ఎకరాలు భూమే కానీ అటువంటివి ఇంకా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు ఆమె ఇచ్చినాయి చేయలేరు అలాగే అశోక్ గారు మనం చూసుకున్నట్లయితే తాండూరులో కాలుష్యం కూడా బాగా విపరీతంగా పెరిగిపోయింది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్ రెడ్డి గారు కూడా దీన్ని అంటే కాలుష్యాన్ని అరికట్టలేకపోయారు ఏమై ఉండొచ్చు అంటారు వీళ్ళు మేము చాలా సార్లు మహేందర్ రెడ్డికి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మేడం ఆయన మంత్రి ఉన్నప్పుడు మా విలేజ్కి వచ్చినప్పుడు కూడా కాలుష్యం గురించి కానీ రోడ్ల గురించి కానీ అప్పుడు ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఈ తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాలుష్యం అనేది ఒక్కరు కూడా అభివృద్ధి చేయలేరు మరి అదేవిధంగా మొన్న కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారిని రెడ్డిని ఓడగొట్టి గెలిపించడం ప్రజలు తాండూరులో నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేస్తాడని చెప్పి రోహిత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది మరి ఆయన చేస్తాడా ఏమనేది చూడ చూ చూడాలి మేడం ఓకే అలాగే మనం చూసుకున్నట్లయితే మీరు చాలా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారని తెలుస్తుంది ఎన్నో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు ప్రజలకు మీరు చేస్తున్నారని తెలుస్తుంది అంటే ఇది ఎలా వచ్చింది ఈ తప్పన ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే ఓన్గా నేను ఒక బీద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను దగ్గరుండి హెల్ప్ చేస్తాను మేడం నేను సాయం చేస్తాను మొన్న వన్ ఇయర్ కింద లాక్డౌన్లో కూడా మా కరెంట్ కోట్టు ఓగిపూరు రెండు విలేజ్లకు నిత్యావసరాలు వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది మరి నేను ప్రజలకంటే నాకు వాళ్ళు ఎక్కడ ఏ రాత్రి ఫోన్ చేసిన హాస్పిటల్కి కానీ ప్రెగ్నెంట్ డెలివరీ ఉన్నా కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా అని కూడా నాకు కంపల్సరీ ప్రతి ఒక్కరు నాకు మా విలేజ్లో ఫోన్ చేస్తారు మేడం నేను ఏ టైం కూడా చూడకుండా నేను వెళ్ళిపోతాను నేను దగ్గర ఉండి హాస్పిటల్ కానీ అవి కానీ నేను చూస్తాను మేడం అలాగే గడ్డం ప్రసాద్ గారితో మీకున్న సాన్నిత్యం గురించి మాకు చెప్తారా అంటే ఆయన గడ్డం ప్రసాద్ కుమార్ అంటే నాకు ఒక నా ప్రాణం లాంటి వాడు నేను ఆయన అంటే నా గురువు నా మొత్తం ఇక ప్రతి ఒక్క గురువు కానీ నా ప్రాణం అన్నీ ఆయననే మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన నుంచి నేను పార్టీలో కూడా నేను మాకు ఎమ్మెల్యే సభ కూడా పార్టీలో రమ్మని చెప్తే పోలేదు మేము ప్రసాద్ కుమార్ గురించే నేను పార్టీలో ఉన్నాను మేడం గడ్డం ప్రసాద్ గారు తాండూర్కి చేసిన అభివృద్ధి ఏంటండి ఇప్పుడు అప్పుడు రోడ్లు వేసినటువంటి మాజీ మంత్రి ప్రసాద్ కుమారే మేడం రింగ్ రోడ్డు గురించి కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి ఆయన ప్రసాద్ కుమార్ అని నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు తాండూరులో ఏం చేసినా కార్య మంచి అన్ని కార్యక్రమాలన్నీ రోడ్లు కానీ ఇంకా వేరే కానీ ఆయన చేసినటువంటి వాటి ఉన్నాయి మేడం ఇప్పటి అలాగే మనం చూసుకున్నట్లయితే స్టేట్లోనే కాంగ్రెస్కి దిక్కు దిశానం లేకుండా పోయింది అలాంటిది తాండూరులో పరిస్థితి ఏ విధంగా ఉందంటారు స్టేట్లో లేకున్నాను కూడా మా తాండూరులో మాత్రం ఈ తాండూరు ఒకటే కాదు మేడం వికారాబాద్ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ మంచి ఉంది ప్రజల దగ్గర కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో కంపల్సరీ మేము తాండూల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటామని నేను చెప్తున్నాను అంటే కాంగ్రెస్ లో బలమైన నాయకుడు ఎవరనుకుంటున్నారు మీరు ఎవరైతే బాగుంటుంది మాకు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కావాలని మేము చెప్తున్నాం బలమైన నాయకుడు అంటే ఆయన ఒకడే రేవంత్ రెడ్డి అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్లో లో ఎవరు వస్తే కాంగ్రెస్ తరపు నుంచి కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి పీసీసీ అప్పగిస్తే అధికారంలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం మేడం అంటే ఎంతోమంది సీనియర్ నాయకుల్ని పొలిటీషియన్ కాంగ్రెస్లో కూడా చాలా పెద్ద పెద్ద దిగ్గజాలే ఉన్నారు వాళ్ళందరినీ కాదనుకొని రేవంత్ రెడ్డి గారికే ఇస్తారని అనుకుంటున్నారా మీరు అంటే అది వాసాము సీనియర్ నాయకులు వాళ్ళకు కాదని వేయలేకపోతున్నారు కాకపోతే సీనియర్ నాయకులకు ఒక ఆ కెపాసిటీ లేదు ఒక రేవంత్ రెడ్డికి ఒక్కరికి ఉన్నది కాబట్టి ఆయన పాదయాత్ర తెలంగాణ మొత్తం చేస్తాడు కాబట్టి ఈ సీనియర్ నాయకులు ఎవరు పాదయాత్ర లాంటి అటువంటి ఏది ఏరు రేవంత్ రెడ్డికి ఎక్కడైనా ఒక తెలంగాణనే కాకుండా ఆంధ్రనే చుట్టుపక్కల పక్క రాష్ట్రాలు కూడా ఆయనకు చాలా అభిమానిస్తారు రేవంత్ రెడ్డికి ఆయన పాదయాత్ర చేసి గెలిపిస్తారు అధికారంలో చేస్తాడు అంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో కూడా చాలా పెద్ద పెద్ద మహనీయులు పెద్ద పెద్ద పొలిటీషియన్ లీడర్సే ఉన్నారు అంటే చాలా సీనియర్ మోస్ట్లు ఉన్నారు ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొని అపోజిషన్ వాళ్ళకు కూడా చమట్ల పట్టించిన నాయకులు ఉన్నారు అట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు అంత స్టామినా ఉన్న లీడర్ ప్రెసెంట్ కాంగ్రెస్లో లేరని మీరు అనుకుంటున్నారా అది ఒక అప్పుడు ఉండే మేడం వాళ్ళది ఈ ఈ జనరేషన్ ఈ రెడ్డి ఒకడే ఉన్నాడని నేను తెలియజేస్తున్నాను అలాగే అశోక్ గారు కరెన్ కోడ్లో ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏంటి ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు అనుకుంటున్నారు సార్ కరణ్ కోడ్లో ఎక్కడ చూసినా కొన్ని లేబర్ కా లేబర్ కాలనీ ఉంటుంది మేడం అక్కడ అక్కడ రోడ్లు రోడ్లు కూడా ఇక్కడ ఏం వేయలేని పరిస్థితి ఈటీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నేను నేను ఒక ఎంపీటీసీ ఓడిపోయిన ఎంపీటీసీని ఉండి నేను అక్కడ దగ్గర వాళ్ళ సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు ఏ వేయలేని పరిస్థితుల్లో నేను పెన్నా ఫ్యాక్టరీకి మాట్లాడి ఒక ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడి నేను రోడ్డు వేస్తుంటే ఈ అధికార పార్టీ టీఆర్ఎస్ సర్పంచ్ వాళ్ళు మాకు అది ఏనట్ల అడ్డుకొని మాకు కొన్ని వాళ్ళు ప్రజలు కూడా ఈ వేసేటోళ్ళని ఏం ఏ మీరు వాళ్ళు ఏం నీయారు అని చెప్పి వాళ్ళు కూడా నిలదీసి అడిగారు మేడం ఇటువంటి నేను విలేజ్లో ప్రతి ఒక్కటి ఏమున్నా నేను ఏం లేకున్నా అని కూడా నేను చేస్తుంటాను మేడం అంటే ఇంక ఏ రకంగా అంటే ఏ విషయాలు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటున్నారు ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాకు చెప్తారు నేను దాని ముందుండి ధైర్యంతో నేను ఆ సమస్యని పరిష్కరించే పరిష్కరించేంత వరకు నేను ఆ సమస్య ప్రాబ్లమ్ సాల్ అయినంత వరకు నేను ఏదైనా చేసి ఇది చేస్తాను అంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని కాదనుకుని మరి మీ దగ్గరికి వచ్చి సమస్యలు మీకు చెప్పుకుంటున్నారు చాలామంది నా దగ్గరకు వస్తారు మేడం పోలీస్ స్టేషన్లే కానీ ఏదైనా హాస్పిటల్లో కానీ ఏదైనా ఉన్నా అని కూడా నా దగ్గరకు వస్తారు నేను అవి దగ్గరుండి నేను వాళ్ళకు ఆ నమ్మకం అనేది ఒకటి కరెన్కోట్ విలేజ్లో మా విలేజ్లో ప్రతి ఒక్కరికి తెలుసు అశోక్ అంటే దగ్గరుండి పని చేస్తాడని చెప్పి ఒకటి ప్రజలకు గుర్తింపు ఉన్నాను మేడం అంటే కరెన్కోట్లో అధికార పార్టీ విఫలమైందని చెప్పుకో అవును అవును మేడం అవును మేడం అలాగే చూసుకున్నట్లయితే ఒక మనిషి రాజకీయంగా ఎదుగుతున్నాడు అంటే ప్రోత్సహించే వాళ్ళకన్నా కిందకి నెట్టేసే వాళ్ళు తొక్కేయాలని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్దాం అనుకుంటున్నారు నేను ప్రజలు అయితే నాకు గుర్తిస్తున్నారు మేడం వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా వాళ్ళు కూడా నన్ను హైలైట్ చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను వాళ్ళని కూడా వ్యతిరేకత అనుకూలంగా తీసుకుంటున్నాను ఏదైతే నాకు వెంట ఉండి వెన్నుపోటు మాట్లాడుతున్నారు ప్రజలకు యువకులకు చెడు అవి ఇవి నా గురించి చెప్తున్నారు వాళ్ళు చెప్పే విషయాలే నాకు ముందుకు తీసుకెళ్తున్నాయని అలాగే మీతో ఉండే యువతను మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకు ఇప్పుడు ఏదైనా వాళ్ళ డ్యూటీ ఫ్యాక్టరీలలో డ్యూటీలు డ్యూటీ మా దగ్గర ఇండస్ట్రీలు ఉంటాయి మేడం వాళ్ళకి ఫ్యాక్టరీలో ఏమైనా డ్యూటీ కావాలంటే మేము పోయి మాట్లాడి డ్యూటీ అవన్నీ చెడు చేస్తాం మేడం ఉద్యోగాల అవకాశాలు కానీ కల్పిస్తాం అలాగే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీరు గెలవాలి అనుకుంటే ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారు మీ మీ సైడ్ నుంచి నేను ప్రజలకు ఏదైతే వాళ్ళు అనుకున్నది అనుకున్నారో వాళ్ళకి అది నెరవేరుస్తా అని నేను ప్రజలకు ఆమిస్తాను మేడం ఉండి నేను వాళ్ళకు ఏది ఉన్నా నేను అంటే హామీలు అనేవి ఏ విషయాల్లో ఉంటాయి హామీలు అంటే ఇప్పుడు రోడ్లే కానీ ఏదైనా వాళ్ళకు పింఛన్లో కానీ ఏదైనా ఆధార్ ఏదైనా ఇటువంటి ఏమైనా ఉన్నా వాళ్ళకి నేను దగ్గరుండి చేయిస్తాను ఫైనల్గా కరెంట్ కోట్ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి నేను కరెంట్ కోట్ కరెంట్ కోట్ గ్రామం గ్రామం పేరు తీసుకురావాలని నేను ఒక నా వ్యక్తిగతంగా నేను కరెంట్ కోట్ పేరు తీసుకురావాలని చెప్పి నేను ముందుకు వెళ్తున్నా మేడం నేను మా ప్రజలది ప్రజలది కూడా గ్రామ మా ఊరు తీసుకురావాలని నేను థ్యాంక్ యూ అశోక్ గారు చాలా విషయాలు మాతో పంచుకున్నారు ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇది ఇవాళ మన లీడర్ మరో లీడర్ తో మళ్ళీ మీ ముందు నమస్కారం లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి